శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మూడో రోజు హైడ్రామా కొనసాగుతుంది. ఇంటి ముందు కార్ షెడ్లోనే భార్య వాణి, కుమార్తె హైందవి రాత్రిపూట నిద్రించారు. రెండు రోజులుగా దువ్వాడ ఇంటి ముందే నిరసన తెలుపుతున్నారు. భార్య బిడ్డలు తాము ఇంటి నుంచి కదిలేది లేదంటున్నారు. దువ్వాడ సతీమణి వాణి, కుమార్తె హైందవి ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్ అతని సోదరుడిపై కేసు నమోదైంది. ఈ సెక్షన్స్ వచ్చేటప్పటికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఇచ్చిన దాని మీద 329, 324, 35 త్రీ సబ్ క్లాస్ 5 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే శ్రీమతి వాణి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద 351, అలాగే 126, అలాగే 85, 329 3 సబ్ క్లాస్ 5 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఎమ్మెల్సీ గారు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద వారి భార్య శ్రీమతి దువ్వాడ వాణి గారు, అలాగే వాళ్ళ అమ్మాయి హైందవి, అలాగే ఆమె అనుచరులు అయిన 5 మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ట్రెస్పాస్, అలాగే డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ మీద ఇచ్చారు. దాని మీద వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే శ్రీమతి దువ్వాడ వాణి గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ భర్త దువ్వాడ శ్రీనివాస గారి మీద, అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీధర్ మీద కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ట్రెస్పాస్, అలాగే ఆమెను ప్రయత్నం చేస్తుందని చెప్పేసి దానిపైన, అలాగే 490 అంటే హెరాస్మెంట్ కేసు మీద కేసు